హ్యాపీ భారత్ హ్యాపీ బరల్ రిచ్ భారత్ రిచ్ వెల్కమ్ 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 మొదటిసారిగా మా యొక్క ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న ఆలనే బెల్లైకన్ యాక్టివేట్ చేయండి ఎందుకు గురువు గారు యాంకర్ ఇవ్వలేరు అంటే నేనే యాంకర్ నేనే ఇక్కడ సో యాంకర్ నేను ఆ స్పెషల్ వీడియో ఇప్పుడు ఏమైందంటే మా యాంకర్లకి పాపం జ్వరం ఆ జ్వరం వచ్చింది అందుకోసమే మేము యాంకర్లే మేమే యాంకర్ మేమే గెస్ట్ ఇక్కడ ఇప్పటి వరకు యూట్యూబ్ చరిత్రలో ఇలాంటి ప్రోగ్రామ్ మీరు చూసి ఉండే ఫస్ట్ అయితే లైక్ చేయండి ఎందుకంటే ప్రపంచ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపు ఆల్ ద బెస్ట్ ప్రేమికులందరికీ కూడా బెస్ట్ లవర్స్ కపుల్స్ ఎవరైతున్నారో వాళ్ళందరికీ కూడా చాలా చాలా కంగ్రాచులేషన్స్ ఎందుకంటే ప్రేమ అనేది ప్రేమ అనేది ప్రపంచవ్యాప్తంగా రెండు అక్షరాలే కావచ్చు ఇంగ్లీష్లో మాత్రం ఎల్ఓవిఈ ఎన్ని అక్షరాలు ఫోర్ ఫోర్ అంటే అంటే ప్రేమికులు ఎన్నో గట్టిగా మాట్లాడాలి కదా నాలుగు అక్షరాలు ఇది రెండు అది నాలుగు ఏది ఏమైనా నాలుగు అక్షరాల ప్రేమైనా రెండు అక్షరాల ప్రేమైనా ప్రేమ అనే పదమే ప్రపంచ చరిత్రలోనే అది హిందువు అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా కుంటివాడైనా గుడ్డివాడైనా మూగవాడైనా ఏడివాడైనా ఆ అపర కుబేరుడైనా పేదవాడైనా మీరు ఏమనుకోవద్దు అందులో నేను వికలాంగనే ఇక్కడ మీరు మళ్ళీ వికలాంగు చూసి బాధపడకండి అంటే ప్రేమ గుడ్డిది అంటున్నారు ప్రేమ చౌటిది అంటున్నారు ప్రేమ ఎడ్డిది అంటున్నారు ప్రేమ తెల్లది అంటున్నారు ప్రేమ అంటున్నారు ప్రేమ ఏదేదో అంటున్నారు ప్రేమ మీద కవిత్వం రాయమంటే ఓ పుంకాలు పుంకాలు కవిత్వం రాస్తారు కానీ సామిరంగా మీరు ప్రేమలో పడి ప్రేమలో పడి పడ్డానండి ప్రేమలో మరే విడు ఇంకా ఏందో మాకు పాట రాదు కానీ ప్రేమలో అంటే బురదలో పడ్డట బురదలో పడ్డట ఆ బురద పడి నాకు రాసుకోవడమే కాకుండా పక్క వాళ్ళ కూడా రాసుకొని రచ్చ 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 చేసి జీవితం అంతా పాడు చేసుకుంటాం కదా లవ్లో ఉన్నప్పుడు తిండి గుర్తుండదు నీళ్ళు కాదని గుర్తుండదు స్నానం చేసింది గుర్తుండదు జుట్టు గుర్తుండదు ఏది గుర్తుండదు లాస్ట్కు ఇది ఇది కూడా బోరు సో అందుకోసమే రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పద్నాలుగు చాలా మంచి రోజు ఫోర్ ఫైవ్ సిక్స్ వస్తుంది ఇప్పటివరకు మేము చాలాసార్లు ఇలా ఇంటర్వ్యూలు ఇచ్చాము కానీ యాంకర్ ఉంటుండే ఈసారి లేరు మా జీవితంలో నాకు ప్రేమ తొంభై ఎనిమిదిలో పుట్టింది అది రెండు వే ఫస్ట్ లవ్ ఫెయిల్ మళ్ళీ షాట్ ఆఫ్ చెప్పలేను సెకండ్ లవ్ టూ థౌజండ్ టూ షార్ట్ కట్ లో చెప్తున్నారు టూ థౌజండ్ టూ నైన్టీ ఎయిట్ లో పుట్టింది టూ థౌజండ్ వన్ లో కూడా పుట్టింది అదేమైంది ఫెయిల్ ఓకే నెక్స్ట్ టూ థౌజండ్ టూ లో కూడా పుట్టింది పుట్టిందా పుట్టింది ఓకే కానీ ఇది ప్రేమంటారా బాధ్యత అంటారా లేకపోతే అరేంజ్ మ్యారేజ్ అంటారా లేకపోతే లవ్ మ్యారేజ్ అంటారా దీన్ని బెస్ట్ మ్యారేజ్ అంటారా మీరే కామెంట్ చేయండి మా యొక్క స్టోరీ విన్న తర్వాత కానీ రెండు వేల ఏడులో పుట్టిన ప్రేమ మాత్రం ఇగో రెండు వేల ఇరవై నాలుగు దాకా వచ్చింది ప్రేమికులారా మీ జీవితంలో ప్రేమ ఫెయిల్ అయిందని బాధపడకండి అందులో ముఖ్యంగా ఆత్మహత్యలు చేసుకోకండి ఇది హైదరాబాద్లో హుసేన్ సాగర్లో దుక్కకండి అక్కడ పోయి సముద్రం ఏది విశాఖ సముద్రంలో దుక్కండి ఎక్కడ దుక్కకండి మేము ఉన్నాం కామెంట్ చేయండి ఎందుకంటే ధైర్యే సాహసే లక్ష్మి చనిపోయి సాధించేది ఏమీ లేదు బ్రతికి సాధించండి అని మా అమ్మ చెప్పింది సో అందుకోసం ఈరోజు ప్రేమికుల అందరికి కూడా హిందు అయినా ముస్లిం అయినా క్రిస్టియన్స్ అయినా ఎక్కడ పుట్టినా ఏ ప్రాంతంలో పుట్టినా నేను అనేది ఎందుకంటే ప్రేమికుల దినోత్సవం రోజు మన సనాతన ధర్మైన భారత సంస్కృతిలో ఉన్న హిందూ సమాజమైనా సరే ఏదైనా అయినా సరే విశ్వ హిందూ పరిషత్ అయినా సరే స్వామీజీలైనా పీఠాధిదలైనా వీటిని వ్యతిరేకిస్తారు ప్రేమికుల దేశం బ్యాన్ చేస్తారు వీళ్ళు ఎంత బ్యాన్ చేస్తుంటారో వీళ్ళు అంతకన్నా ఎక్కువ చేస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా సో అందుకోసమే మనం చేయాల్సింది బ్యాన్ కాదు అసలు ప్రాబ్లం ఎక్కడ ఇప్పుడు కొందరు స్వామీజీలు పీఠాధిపతులు ఏం చేస్తున్నారంటే ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు రోజు మాతృ పితృ దినోత్సవం అని చెప్తున్నారు వెరీ గుడ్ గో దినోత్సవం వెరీ గుడ్ ప్రేమ ఒక యూ యూత్ అంటే యువకుడు యువకుల్లోనే ప్రేమించుకోవాలన్నా అందరినీ ప్రేమించు తల్లిని ప్రేమించు తండ్రిని ప్రేమించు మిత్రుని ప్రేమించు అందరినీ ప్రేమించు ప్రకృతిని ప్రేమించు ఎలకను ప్రేమించు చిలకను ప్రేమించు అంత ప్రేమ అంతటి ఉంది కానీ ప్రపంచంలో నో లిమిట్స్ ఫర్ లవ్ అండ్ లాడ్ దైవానికి ప్రేమకి ఎలాంటి లిమిట్స్ లేవు సో అందుకోసమే ప్రేమికుల దినోత్సవం గురించి ఇంకో రెండు మాటలు నేను చెప్తే బాగుండదు యోగితా పాండు గారు చెప్తారు అంతకను ముందు నాజియా బేగం ఇంతకు నా పేరు చెప్పలేదు కదా నేను మీ మనీ పవర్ యోగాచార్య యోగాచార్యన్స్ ఎక్స్డెంట్ లైఫ్ కోర్స్ కాంటెస్టు ఎమ్మెల్యే టూ థౌజండ్ ఎయిటీన్ నవంబర్ నైన్టీన్ ఇది నా చిన్న పరిచయం ఇప్పుడు ఇప్పుడు యోగితా పాండు కానీ అంతకుముందు ఎవరు మీరు చిన్న పుట్టిన ఈ బంగారు బొమ్మ మీరు పుట్టినప్పుడు ఇలాంటి కలరే ఉన్నారా కొంచెం డార్క్ ఉన్నాను పెళ్ళి నేను అన్నది ఇలాంటి ఇలాంటి కలరే కాదు ఇలానే ఉన్నారా అంటున్నాను మళ్ళీ ఇలా లేను ఎలా ఉన్నారు సన్నగా ఇంకా నేను చెప్తే బాగుండదు డార్క్గా ఇంకా ఇంత కలగా ఉన్నారా అంటే మీరు అలా అని కాదు వాస్తవంగా మా ప్రేమ మా మేము పేదరికం మేము పేదరికం మా ప్రేమ కూడా పేదరికం నుంచే మొదలైంది కదా ఎలా మొదలైంది మీ ప్రేమ మొదటగా మీరు ప్రేమించారా నేను ప్రేమించానా చెప్పాలి కదా కెమెరా ముందు ఎలా మొదలైంది ప్రేమ నన్ను చూసిన చూపులోనే మొదలైందా ఫస్ట్ లేదు ఎప్పుడు మొదలైంది ఒక రోజుకి మొదలైందా ఒక గంటకి మొదలైందా క్షణానికి మొదలైందా ఆరు నెలలక సంవత్సరానికి ఎప్పుడు మొదలైంది లవ్ లవ్ అని చెప్పలేరంట నోట్ దిస్ పాయింట్ లవ్ ప్రేమికుల ఏంటో మరి చూద్దాం ప్రేమ కాదు ఎస్ దిస్ పాయింట్ నేను అందుకోసం చెప్పాను కదా ఇది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా ది బెస్ట్ మ్యారేజా కామెంట్స్ చేయమన్నాను కదా అందుకోసమే ప్రేమ కాదు కన్ఫామ్ వెరీ గుడ్ అంటే సార్ ఫస్ట్ ఇప్పుడు న్యూమరాలజిస్ట్ సారా మీరు చెప్తున్నా సార్ కాదు కదా నేను గురువుజీ బాబా కూడా కాదు అప్పుడు

ఎందుకంటే తొంభై పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి నేను పేపర్లలో వస్తున్నాను తర్వాత రెండు వేల ఆరులో ఆంధ్ర వాళ్ళని ఈటీవీ ప్రోగ్రామ్ లో వచ్చాను యోగా అంటే కూడా అప్పుడు మా ఊర్లో అంతా యోగా అంటే నేను వచ్చిన తర్వాత వీళ్ళ ఊర్లో యోగా అనే శబ్దం వినబడ్డది యోగా అనే శబ్దం నేను వీళ్ళ ఊర్లోకి వెళ్ళడం కాదు నేను వెళ్ళిన ప్రతి చోట మారుమూల ప్రాంతంలో చాలా కరువు జిల్లా కదా మహబూబ్ నగర్ రెండు వేల ఆరు డిసెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖు బెంజ్ కారులో బాదం రామస్వామి గారు ఏదైతే నాకు ప్రొవైడ్ చేశారో ఉషారాణి గారు కలెక్టరు మరి చిన్నారెడ్డి గారు మన్ ఎమ్మెల్యేగా ఉండే రోషయ్య గారు ఆర్థిక శాఖ మంత్రి ఉండే నాకు యోగరత్న అవార్డు డిసెంబర్ ఆరో తారీఖు రెండు వేల ఆరులో ఇవ్వడం జరిగింది అక్కడ నుంచి అఫీషియల్గా నన్ను గౌరవంగా మహిబూ గారికి నన్ను పంపించారు నాకు నెలకు పదివేలు తర్వాత మళ్ళీ అక్కడ కారు తర్వాత ఏసీ రూము ఇవ్వడం జరిగింది అలా నీకు ఎంత కావాలని అడిగారు అన్నమాట నేను రా నేను వెళ్ళనండి పల్లెటూరులలోకి నేను హైదరాబాద్లో ఉన్నాను బ్రిలియంట్ గ్రామర్ స్కూల్లో కానీ సాయిరామ్ ఎడ్యుకేషన్ స్కూల్లో కానీ యూసు గూర్లో ఒక శ్రీ సాయిరామ్ ఎడ్యుకేషన్ స్కూల్ అని ఉంటుంది యూసు ఊర్లో కృష్ణనగర్లో అదేవిధంగా ఋషి పబ్లిక్ స్కూల్ అని మనకు బషీర్బాగ్లో ఉంది ఈ అన్ని స్కూళ్ళల్లో నేను యోగా టీచర్ని యోగా గురువుని అనమాట ఇవన్నీ వదులుకొని నేను ఎందుకు ఎందుకెళ్తానండి పల్లెటూరులోకి ఏంటంటే అయ్యో మన పల్లెటూరులే దేశానికి పట్ట కొమ్మలు అందుకోసం మీరు వెళ్ళాలి అని అంటే అప్పుడు నేను అసలు అమరేకకి వెళ్తున్నాను ప్లాన్ చేసుకుంటున్నా రోజులలో నేను అమరేకకి వెళ్లకుండా పల్లెటూళ్ళకి వచ్చాను పేరూరుకు వచ్చాను అనమాట సో అలా స్టార్ట్ అయిన నా యోగా క్యాంపులు చివరికి ఈ నాజియా బేగం ఈ నాజియా బేగాన్ని యోగితా పండుగ మార్చేసింది లాస్ట్ అంతేగా అలా అక్కడ అక్కడ ఊర్లకు వెళ్ళి క్యాంప్స్ చేస్తుంటే మా పక్కన ఊరు కౌకుంట్ల అనే గ్రామం కి వచ్చారు అక్కడ క్యాంప్ చేశారు సెవెన్ డేస్ క్యాంప్ ఆ క్యాంప్ లో మా ఊరు ఆమె పద్మ అని ఒక ఆమె వెళ్ళింది గారు మనకి ఎక్కడైనా ఈ పద్మ గారు చాలా ఎక్కువగా మనకు సన్నిహితులుగా ఉంటారు ఎక్కడైనా పద్మ ఎందుకంటే ఇప్పుడు నగర్ పద్మ గారు తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఒక పద్మ గారు తర్వాత తెలంగాణలో టీవీ నైన్ లో పద్మక్క గారు ఈ పద్మ అనే పేరు మనకి ఎంత హెల్ప్ చేస్తున్నారు అనమాట సో ఇలాంటి క్యాంపు యోగా అనేది మా ఊర్లో కూడా జరగాలి అన్నట్టుగా పద్మ గారు మా ఊరికి కూడా సార్ ఇన్వైట్ చేసి గురుజీ గురుజీ ఇన్వైట్ చేసి సార్ కాదు యోగా యోగా క్యాంప్ పెట్టారు అప్పుడు ఆ క్యాంప్ కి నేను కూడా వెళ్ళడం జరిగింది నా దగ్గర అప్పుడు వన్ ఫిఫ్టీ రూపీస్ కూడా ఉండకపోతుంది నోట్ దిస్ పాయింట్ నోట్ దిస్ పాయింట్ అని ఎందుకంటున్నా మేము అపర కుబేరం కానే కాదు లక్షాది కోటీశ్వర్లు అసలే కాదు లక్ష్యాధికారిని అసలే కాదు వేలాధికారి కూడా కాలేదు నేను అంటే అప్పుడు నేను వేలు సంపాదిస్తున్నా కానీ అది ఒక శాలరీ రూపంలో వస్తుంది అప్పుడు నేను వేలాధికారి అభేగం యోగితా పండుగ అయినప్పుడు వివాహం చేసుకున్నప్పుడు నేను వేలాధికారినే అంటే నెలలకు ఇరవై వేలు వస్తున్నాయి అంతే అంటే ఐదు నెలలకు లక్ష్యాధికారినేగా సంవత్సరానికి లక్ష్యాధికారి కోటీశ్వరుని కాదు ఇది అండర్లైన్ చేసుకోవాలి చెప్పండి అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ కూడా లేకుండే నా దగ్గర మా ఇంటి ముందు ఒక అనురాధ కానీ వైశాస్ వాళ్ళు కోమటి వాళ్ళు అంటారు సో వాళ్ళ దగ్గర క్లోజ్ గా ఉండేదాన్ని ఆమె శారీస్ కి అవి వర్క్ చేస్తూ ఇచ్చేదాన్ని అంటే ఎప్పుడైనా మీరు ఎక్కువగా వాళ్ళ ఇంట్లోనే ఉండేవాళ్ళ వాళ్ళ ఇంట్లో కొంచెం ఎక్కువ ఎందుకు అలా మీ ఇంటి పరిస్థితి ఏమిటి ఎక్కువ బాబు ఉంటుంది చిన్నబాబు పట్టుకోండి సో వన్ ఫిఫ్టీ రూపీస్ అనురాధ అమౌంట్ కట్టింది అనమాట యోగా క్యాంప్ కి అలా నేను క్యాంప్ కి వెళ్ళడం జరిగింది సెవెన్ డేస్ క్యాంప్ అంటే ఇంకా వన్ ఫిఫ్టీ రూపీస్ లో మాకు రా ఫుడ్ ఇచ్చేవారు ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ ఇంకా వెజిటేబుల్స్ అవి ఇచ్చేవారు మార్నింగ్ అసలు మీరు ఆ అమృత ఆహారం తినేవారా లేదు నాకు ఇష్టం ఉండకపోతే యోగా క్యాంప్కి వచ్చినా కానీ మరి ఇష్టం ఉండకుండా కానీ మీరు తిన్నట్టుగా నటించారు దానిలో ఖజురా ఒకటి తినేదా మిగతా మిగతా ఏం చేశారు అది ఆ ఫుడ్ని ని అది కొంచెం మలిపేసి అక్కడ పడేసారు మధ్యలో మీ నాన్నగారు కూడా తీసుకెళ్లారంటగా లేదు లేదా ఓకే రైట్ సో ఆ రాఫుడ్ చేయడానికి గురూజీ గారు మార్నింగే లేసేవారు టూ ఓ క్లాక్ వన్ ఓ క్లాక్ లేసి అందరి కోసం యాభై మంది కోసం ఇట్లా తయారు చేస్తున్న ఎక్కువనే ఉంటారు మీ దగ్గర అయితే ఒక్కరోజు చేస్తుంటే కష్టం అవుతుంది చెయ్యాలి వెళ్ళి హెల్ప్ చేయాలన్నట్టుగా నేను నేను కూడా వెళ్ళి అమృతాహారం తయారు చేయడానికి ఉదయం రెండు గంటలకు స్నానం చేసి మూడు గంటలకి వచ్చేసి బీట్రూట్ క్యారెట్ కీరా మొలకలు అవన్నీ చేసేది చేసిన తర్వాత అలా అయింది అలా కొనసాగింది క్యాంపులు తర్వాత మధ్యలో ఒకసారి మీరు అప్లికేషన్ ఫామ్ కి ఫోటో అడిగారు అది చెప్పలేరు మేను ఫామ్ ఉంటుండే పింక్ కలర్ ఫామ్ ఉంటుండే అప్లికేషన్ ఫామ్ కి దానికి ఫోటో కావాలి అప్పుడు టూ థౌజండ్ సెవెన్ అంటే అప్పుడు బ్లాక్ అండ్ వైట్ ఉంటుండే బ్లాక్ అండ్ వైట్ కలర్ కూడా గురువు గారు ఫస్ట్ ఫస్ట్ ఫోన్ చేసింది అమ్మాయి అమ్మాయి ఫస్ట్ కాల్ ఎందుకు చేసిందో అడుగుదాం బ్లాక్ అండ్ వైట్ ఫోటో కావాలా కలర్ ఫోటో కావాలా అని అడిగాను ఎందుకు అలా ఆల్రెడీ ఫోటోస్ కూడా అయినా బ్లాక్ అండ్ వైట్ ఉంది

రెండు వేల ఏడులో అంటే దాదాపుగా పదిహేను పదహారు సంవత్సరాల క్రితం అప్పుడు ఏమన్నారంటే బ్లాక్ అండ్ వైట్ ఫోటో అంటే పంతొమ్మిది వందల నలభై ఏడు నైన్టీన్ ఫార్టీ సెవెన్ అమ్మా ఇదంతా రెండు వేల ఏడు సో అందుకోసమే కలర్ ఫోటో పెట్టండి అప్లికేషన్ లో రోజు మార్నింగ్ క్లాస్ ఐదు గంటలకు మనం పెడతాం కాబట్టి అప్పుడు ఇచ్చేసారు ఓకే దాని తర్వాత అయిపోయింది క్యాంప్ అయిపోయింది గురుజీ వెళ్ళిపోయి క్యాంప్ లో అయిపోయిన తర్వాత క్యాంప్ లో కూడా ఎలా ఉన్నాయి రిజల్ట్స్ అక్కడ అందరికి బాగున్నాయి చాలా మంచి రిజల్ట్ వచ్చాయి యోగా మోకాల నొప్పులు కాలు నొప్పులు బీపీ షుగర్లు మోకాల నొప్పి కిడ్నీ ఏవైతే డిసీజ్ కోసం క్యూర్ కావడానికి వచ్చారో అవి రిజల్ట్ బాగా వచ్చాయి అప్పుడు ఆ పరిస్థితిలో గురువు గారిని చూసినప్పుడు మీ మొదటి ఫీలింగ్ ఎలా ఉంది మీకి ఆ ప్రాంతం ప్రజలకి మంచి పాజిటివిటీ కానీ ఇంకొక విషయం కూడా అందరు భయపడే వాళ్ళు మనం చూస్తే కోపం ఉండే బాధ కోపం ఉండేనా మరి అలా పొడు పొడుగుగా ఇలా గడ్డ ఉండేనా జీన్స్ వేసినాడా అంటే మనం యోగా చేసే పాయింట్స్ అవే వేసుకుంటున్నా బాగా అంటే జిమ్ వెళ్ళినప్పుడు వేసుకునే అట్లాంటి ఎక్సర్సైజ్ చేసేటప్పుడు వాకింగ్ చేసే ఓకే అప్పుడు ఏమనిపించింది నేను పెళ్లి చేసుకుంటాను అనిపించిందా లేదు అప్పుడేం లేదు అనిపించలేదు అంటే ఇదిగో నోట్ తీసి పాయింట్ తర్వాత ఏం లేదు అయిపోయింది క్లాస్ అయిపోయింది మళ్ళీ సెకండ్ బ్యాచ్ కూడా జరిగింది ఏది పుట్టపల్లిలోనే సెకండ్ బ్యాచ్ కూడా కూడా అయిపోయింది అయింది అయిపోయిన తర్వాత గురుగారు మీ ఊరి నుంచి వెళ్ళిపోయినప్పుడు మీకైనా మనసులో ఇలా భావాలు ఏమైనా వచ్చినాయా ఇంకొనరు కొంచెం ఉంటే బాగుండే వచ్చిందంటే అంటే అది ప్రేమ రూపంలో వచ్చిందా లేకపోతే ఏదో ఆ ఫీలింగ్ బాగుంటుంది ఉంటే బాగుంటుండే ఓకే సో అలా అప్పుడు నేను కూడా యాక్టివ్ గా అప్పుడు లేదు అందరితో పాటు అందరు అంటే ఆట పాట అంతా బాగా ఉంటుండే యోగా క్లాస్ అంటే బాగుంటుంది అరే ఇంకొన్ని రోజులు తర్వాత అయిపోయింది అక్కడ కదా మీరు వెళ్ళిపోయారు నెక్స్ట్ బూత్పూర్ లో క్యాంప్ పెట్టారు బూత్పూర్ లో ఒక రెండు నెలల తర్వాత మంత్ అంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోయేటప్పుడే రాము అని ఉంటాడు మీ ఊర్లో దేవర రాము వాళ్ళు వాళ్ళు భూత్పూర్ వాళ్ళకి తెలుసు అని భూత్పూర్ క్యాంప్ పెట్టారు నాకు అప్పుడు ఫస్ట్ ఫస్ట్ భూత్పూర్ అనగానే నేను కొంచెం షాక్ అయినాను ఇదేం పేరు భూత్పూర్ అని నిజంగానే నేను ఆ పేరులో ఒక ఒక ఊరేమో పేరూరు నేను కూడా వినడం ఫస్ట్ టైం అని చూడండి ఆ అమ్మాయి అదే జిల్లా అదే మండలం దగ్గర అక్కడక్కడ ఉంటే నేను కూడా వినలేదు మరి ఆ భూత్పూర్ అనే పేరే వెళ్ళలేరంట సో దాని తర్వాత నేను జోధ్పూర్లో క్యాంప్ పెట్టాం చాలా మంది వచ్చారు అంటే ఈ క్యాంప్ కన్నా పెద్ద క్యాంప్ అనమాట ఇంకా సత్యసాయి స్కూల్ ఇప్పుడు పంచవటి స్కూల్గా ఉంది సో అక్కడ క్యాంప్ పెట్టాం అక్కడ అశోక్ గౌడ్ గారని బస్వరాజు గౌడ్ అని ఇప్పుడు తర్వాత శ్రీనివాసరెడ్డి అని అక్కడ చాలా మంది ఉన్నారు అక్కడ చాలా మంది ఉన్నారు రాఫుడ్ తయారు చేయడానికి కష్టమైంది గురుజీకి కష్టమై మా ఊరికి కాల్ చేశారు మా ఊర్లో ఒకటే ల్యాండ్ ఫోన్ ఆ షాప్ కి కాల్ చేశారు ఆ షాప్ అయితే మీ క్లాస్ కి వచ్చి రాజు అని వాళ్ళకి కాల్ చేసి ఇట్లా అదొకటే ఉండే ఊర్లో దానికి కాల్ చేశారు కాల్ చేసి ఇట్లా చాలా మంది ఉన్నారని ఎవరైనా హెల్ప్ చేయడానికి వస్తారా రాఫుర్ తయారు చేయడానికి అని అడిగారు మీరు అడిగితే మా ఊరు వాళ్ళందరూ కొంచెం కొందరు గ్యాదర్ అయ్యి అందరు బిజీ ఉంటారు కదా అడల్స్ వాళ్ళు కార్యక్రమాలు వాళ్ళ వాళ్ళు పనులు చేసుకుంటారు నేను ఒక దాన్ని ఖాళీగా ఉంది ఒకరే ఖాళీగా ఉన్నారు అక్కడ దాన్ని పంపించారు అంటే ఇప్పుడు మేము మిమ్మల్ని పంపించకపోతే వేరే వాళ్ళని ఎవరైనా పంపించారు అమ్మాయిలు వాళ్ళు ఇక్కడే కూర్చుంటుండేమో నాకు తెలిసి అంటే బ్యాచ్ లో వచ్చిందే నేను మీరు ఒక్కరే సరే సార్ సీట్ ఖాళీగానే ఉందన్నమాట మీరు ఒక్కడే వచ్చారు అనమాట ఓకే రైట్ అక్కడ నుంచి తర్వాత భూత్పూర్ వచ్చారు భూత్పూర్లో ఎన్ని రోజులు జరిగినాయి క్యాంపులు భూత్పూర్లో దాదాపుగా రెండు బ్యాచ్లు అయినాయి రెండు బ్యాచ్లు అయినాయి అంటే పద్నాలుగు రోజులు పదిహేను రోజులు అనుకుంటున్నాను అప్పుడు అప్పుడైనా మరి గురువు గారి మీద ఏమైనా ప్రేమ పుట్టిందా లేదు మంచిగా మంచిగా అనిపించింది అంటే ప్రేమే అసలు ప్రేమే ఎక్కడ పుట్టలేదండి అసలు ఇలా ఎందుకు మరి ఇలా వ్యాలంటైన్స్ డే రోజు మేము రావడం ఏంటి నాకు అసలు అర్థం కావట్లేదు సరే తర్వాత క్యాంప్స్ అలాగే చేస్తున్నా అంటే బాగుంటుండే అదేంటి అనేది తెలియదు అప్పుడు ఓ అంటే ఏంటంటే మరి ఇప్పుడు ఇది ఇది త్రిపుల్ త్రిపురాల కన్నా సెన్సెస్ అయిపోతుంది మరి ఇది రాంగోపాల వరకన్నా ఎక్కువ అయిపోతుంది మరి బాగుంటుంది అంటే అది ఏ క్యాంప్స్ చేస్తూ మీతో పాటు ఉండడం మాట్లాడము వెజిటేబుల్స్ పోవడము తీసుకురావడము కట్ చేయడము అవన్నీ బాగుంటుంది ఇవన్నీ బాగుంటాయి కానీ అక్కడ లేదు మళ్ళీ ఇవన్నీ బాగుంటున్నాయి డైరెక్టర్ డైరెక్టర్కి అందట్లేదండి మరి సినిమా ఎవరైనా డైరెక్టర్లు ఉంటే రండి తొందరగా ఇలాంటి సినిమా ఎక్కడ లేదా నెక్స్ట్ బాగుంటుంది మళ్ళీ బాగుంటుండే బాగుంటుండే ప్రేమ అంటారని అండర్లైన్ చేసుకోండి సార్ మీరు చెప్పారా ప్రేమ మరి ఏమన్నా ఏం చెప్పలేదు మరి నేనేమని చెప్పానా మీరు కూడా ఏం అసలు ఏమీ చెప్పకుండా ఆ సరే మళ్ళీ ఇంక నెక్స్ట్ క్యాంప్ అయిపోయింది క్యాంప్ అయిపోయింది క్యాంప్ జరగడు అయిపోదు కానీ ప్రేమ మాత్రం ఇక్కడ లేదు నెక్స్ట్ అయిపోయింది లాస్ట్ క్యాంప్ చెప్తాను లాస్ట్ క్యాంప్ ఒకటి మహబూబ్ నగర్ లో వనపర్తి వనపర్తి అదే వనపర్తి ఒక క్యాంప్ అన్ని క్యాంపులు క్యాంపులు లాస్ట్ లాస్ట్కి హెడ్ క్వార్టర్కి వచ్చామండి మహబూబ్నగర్ జిల్లా మా న్యూ టౌన్ వచ్చాము అక్కడ కాకతీయ ఐ క్లినిక్ అని ఉంటుంది గారు ఉంటారు తర్వాత ఫేమస్ డాక్టర్ అయినా కూడా లాస్ట్ లాస్ట్ క్యాంప్ క్యాంప్ తర్వాత లాయర్ గారు ఇప్పుడు జిల్లా కోర్టులో ఉంటారు వెంకటేశ్వర్ గారు ఆ వెంకటేశ్వర్ గారే నన్ను అక్కడికి తీసుకెళ్లారనమాట మేను బాదవన్ రామస్వామి గారితో నేను పరిచయం ఉంటే ఆ బాదవన్ రామస్వామి గారి ఆ మహబూబ్నర్ జిల్లా లాయర్ వెంకటేశ్వర్ సార్ ఇప్పుడు కూడా థ్యాంక్ యూ సార్ మీ వల్ల మేము కలిసాం అయితే అక్కడ క్యాంప్ చేసాము క్యాంప్ చేస్తే మీరే చెప్పారు కదా వాళ్ళందరూ మీరు చెప్పండి నేనే ఇప్పుడు ఇప్పుడు టాపిక్ స్టార్ట్ అనమాట ఇప్పుడు ఏంటైందంటే మేము అన్ని క్యాంపులు చేసుకుంటూ వెళ్తున్నాం బూత్పూర్ అయిపోయింది ఆ తర్వాత అమిత్ లో కూడా అయింది అమిత్సాపులో కూడా క్యాంప్ పెట్టాం మళ్ళీ బూత్పూర్ అమిత్ షాపూర్ తర్వాత వనపర్తి ఈ తర్వాత కౌకుంట్ల తర్వాత ఇక్కడ పుట్టపల్లి రేకులంపల్లి వర్ణి క్యాంప్లో ఏం చెప్పారు అన్నీ అయిపోయినాయి అయిపోయిన తర్వాత మహిబూనా అతిపెద్ద క్యాప్ అంతా ఇంకా మహబూనాలో ఉన్న మొత్తం విఐపీస్ అక్కడ ప్రభులింగం సార్ అని సింధు హోటల్ శంకర్ రెడ్డి వాళ్ళ ఒల వైఫ్ మా మల్లికార్జున ఎంటర్ప్రైజెస్ వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అవంతి హోటల్ ఇప్పుడు మీరు ఏవైతే మహబూనాలో ఉన్నారో వాళ్ళంతా వాళ్ళ ఫ్యామిలీ విఐపిస్ వాళ్ళంతా కూడా అక్కడ యోగా క్యాంప్ కచ్చేవాళ్ళు అనమాట సార్ కు తెలిసిన వెల్ విషర్స్ అంతా అలా వస్తూ వస్తూ బాగా అక్కడ కూడా క్యాంప్ బాగా సక్సెస్ అయింది బాదం రామస్వామి గారు కూడా క్యాంప్ కి వచ్చారు దానికి చెప్పడం ఈ క్యాంప్ జరిగే ముందు ఒకటి వనపర్తిలో క్యాంప్ జరిగింది జరిగినప్పుడు అప్పుడు అనిపించింది అంటే బస్ ఎక్కి మీరు వెళ్ళిపోతున్నారు అంతకుముందు నేను వెళ్ళిపోయేది మీ ఇళ్లలో క్యాంపులు చేసి ఆ తర్వాత మీరు వెళ్ళిపోయేది అప్పుడు ఏమనిపించింది అప్పుడు వెళ్ళాలనిపించలేదు అండి దీన్నే ప్రేమ అని అనుకుంటున్నాను అక్కడ అయితే అప్పుడు వెళ్ళినప్పుడు బాగా బాధ అనిపించింది ఇంటికి వెళ్ళినప్పుడు బాధ అనిపించింది అనిపించింది మళ్ళీ మహబూబ్నగర్ లో క్యాంప్ జరిగినప్పుడు ఏం చేశానంటే అంటే టెన్త్ సర్టిఫికేట్స్ అవన్నీ ఉంటాయి కదా తీసుకొని వచ్చేసాను చూడండి వనపర్తిలో క్యాంప్ జరిగి ఇంటికి వెళ్ళినప్పుడు అని తెలియదు వనపర్తి నుంచి క్యాంప్ జరిగి అది దాదాపుగా జూలై ఇప్పుడు అంతకన్నా ముందే అనుకుంటా వనపర్తిలో క్యాంప్ జరిగి వెళ్ళిపోయేటప్పుడు ఏమో బాధ అనిపించిందంట ఇంకా వనపర్తి నుంచి మళ్ళీ మహబూనాథ్ క్యాంప్కి వచ్చినప్పుడు టెన్త్ క్లాస్ మేము ఆయన టీసీ పట్టుకొని వచ్చేసిందంట అమ్మాయి అది ఆ విషయం నాకు తెలియదు నాకు తెలుసా తెలియదు తెలియదు నేను తీసుకొని రమ్మానా లేదు మరి ఎందుకు తీసుకొచ్చిన తెచ్చేసినాము అంతే అంటే అంటే అసలు ఒక అమ్మాయి టెన్త్ క్లాసు మేము తర్వాత టీసీ తీసుకొచ్చిందంటే ఏంటి అసలు ఉద్దేశం తెలీదు మీతోనే ఉండాలని తీసుకొచ్చు అంటే ఇంటికి మీరు చేద్దామనే లేదు లేదు అది మళ్ళీ ఇంటికి పోనేమో అన్నట్టుగా ఇంటికి పోరా పోరాని డిసైడ్ అయిపోయారు కానీ నేనేమన్నాను మీరేమన్నా మీకు తెలియదు కదా నేను నేను అవి తెలియకున్నా క్యాంపులు అయిపోయినాయి కదా ఇంటికి వెళ్ళిపోవాలి మహబూబ్నగర్ క్యాంపులో వాళ్ళు మిమ్మల్ని పిలిచి ఏదో చెప్పారు కదా సో మహబూబ్నగర్ క్యాంపులో ఏమన్నారంటే అందరూ యోగా బాగుంది బాగుంది బాగా చేస్తున్నారు మరి మీరేమో హిందువు ఆ అమ్మాయి ముస్లిము ఇక్కడ అందరూ యోగా చేయడానికి వచ్చిన వాళ్ళకన్నా మీ గురించి మాట్లాడే వాళ్ళే మిన్న అని అన్నారు అంటే అప్పుడు ఆ విషయం వచ్చేసి అప్పుడు నజీ బేగం గారికి ఇలా అంటున్నారు మంచి పరిస్థితి కాదు ఆల్రెడీ నాకు పెళ్ళయింది ఆల్రెడీ నాకు పెళ్ళయింది విడాకుల కాగితం సంతకం అయిపోయింది వాళ్ళే ఇచ్చారు విడాకులు మరి అంత మంచి పద్ధతి కాదు నాకు ఆల్రెడీ పెళ్ళైంది కాబట్టి మీరు వెళ్ళచ్చు అని చెప్పడం జరిగింది అయితే మీరేమన్నారు నేను వెళ్ళానండి మీతోనే ఉంటానని చెప్పి అదే పరిస్థితి ఇప్పుడు ఏమంటారు పడ్డానండి ప్రేమలో మరి కింద మీద దెబ్బలే మరి హిందు కదా మమ్మేమో కొట్టలేరు కానీ నాకు చాలా ఒక విధంగా భయము తర్వాత ఆల్రెడీ నా లైఫ్లో ఫస్ట్ మ్యారేజ్ డైవర్స్ అయిపోయింది ఇంకా అరేంజ్ మ్యారేజ్ మళ్ళీ ఇది ఎక్కడి నుంచి ఆ ఫస్ట్ మ్యారేజ్ ఏమో ఇంటర్ క్యాస్ట్ అంటే నేను పద్మశాలి వాళ్ళు గోల్డ్ స్మిత్ అక్కడే ఫెయిల్ అయింది మరి ఇది ఇంటర్ రిలీజియన్ అంటే ఇంకా ఎక్కువ అన్నమాట అందులో హిందూ ముస్లిం నేను బొంబాయి సినిమా ఎప్పుడూ చూసా మరి ఇది ఏంటి అని నన్ను ఆలోచించాను కానీ తర్వాత మా బాదం రామ్ గారిని అడిగాను అనమాట అడిగితే ఎందుకంటే నాకు ఉద్యోగం ఇచ్చి అక్కడ ఏం చేయాలి ఆయనే కదా అప్పుడు ఏమన్నాడంటే ఏమండి మీ మొదటి బారీ రావట్లేదండి డైవర్స్ పేపర్స్ వచ్చేసినాయి వాళ్ళే సంతకం పెట్టి పంపించారు అంటే సరేలేండి మరి ఏంటి అని అంటే ఇదిగో అమ్మాయి నాజియా బేగను మరి వివాహం చేసుకోవాలనుకుంటున్నాము అంటే అదిగో మనకు ఆరీ సమాజం ఉంది కదా తోకట్ట సికింద్రాబాద్లో నేను ఫోన్ చేస్తాను చెప్తాను అన్నాడు సరే వాళ్ళు ధైర్యం కలిగించాలి బోయిన పల్లె ధైర్యం కలిగించారు రమేశ్వరరాడు సార్ వీళ్ళందరూ ధైర్యం కలిగించారు చెప్పారు బాగుంది మేము ఉన్నాం కలెక్టర్ ఉన్నారు ఎస్పీ ఉన్నారు మనకి ఏం ఇబ్బంది ఏం లేదు మీరు మేజర్ వాళ్ళు మేజర్ అని ఈ విధంగా టెన్త్ క్లాస్ మేము మీద కూడా మనకు అన్ని వయసు అవన్నీ ఉంటాయి కదా మనకేం ప్రాబ్లం రాదు అని అంటే అప్పుడు మేము ముందుకెళ్ళి నా దగ్గర అప్పుడు ఇరవై వేలే ఉన్నాయి లక్షల లక్షలు ఏమి లేదు ఇరవై వేలే కదా ఇరవై వేలు ఉన్నాయి ట్వంటీ థౌజండ్ ఉన్నాయి ఇరవై వేలు ఉన్నాయి తర్వాత మరి నేను ఎట్లాగో వివాహం చేసుకుంటున్నాను కాబట్టి ఈమె యోగా టీచర్ అయితేనే మనం చేసుకోవచ్చు మళ్ళీ నేను ప్యూర్ వెజిటేరియన్ ఇవన్నీ చెప్పినా నా నా సంగతి అంతా చెప్పినా నైంటీ సెవెన్ నైంటీ ఎయిట్లో ఫెయిల్ అయింది ఒక లవ్ ట్వంటీ టూ థౌసండ్ వన్లో ఫెయిల్ అయింది నా లవ్ అని ఇవన్నీ చెప్పిన చెప్పిన తర్వాత అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత తర్వాత ఇంకా విషయం ఏంటిదంటే డైవర్స్ విషయం కూడా తెలుసు డైవర్స్ విషయం తెలుసు కదా అన్ని విషయాలు తెలుసండి తర్వాత ఇంకా నేనేం అప్పుడు ఇప్పుడు ఇప్పటిలాగా ఇదిగో ఆరు లక్షలు వచ్చలేదు మూడు లక్షల ఇది ఇది లేదు ఇవి ఏవి లేవు అప్పుడు పెద్ద ఇరవై లక్షల కారు లేదు ఇప్పుడు రెండు కోట్ల రూపాయలతో ఉన్న ఇల్లు లేవు మరి ఆ పరిస్థితిలో అమ్మాయి కులము కాదు మతం కాదు ప్రాంతం కాదు అన్ని కాదు అన్ని వదులుకొని నాతోటే వస్తున్నప్పుడు ఏమి చూసి వచ్చారో అడుగుదాం ఏమి చూసి వచ్చారు మీరు నాతో మనసు మంచిదట ఇదే ప్రేమ అంటారు మనసు మంచిది నమ్మకం ఉంది అసలు ఆల్రెడీ ఒకసారి డైవర్స్ అయిందంటే మీ మీ నాన్నగారు కూడా ఉంటారు కదా ఒకసారి ఆ అబ్బాయి ఎక్కడ క్యాంపులు పెట్టినా ఎక్కడెక్కడ ఇట్లా పెళ్ళి అయిన తర్వాత సో తర్వాత మళ్ళీ జూన్ మూడో తారీఖు రెండు వేల ఏళ్ళలో మా యొక్క వివాహం ఇరవై మందితో జరిగిందండి ఆరోగ్య సమాజంలో అందరూ దివ్యాంగులు మేము దివ్యాంగుల హాస్టల్ చంపాపేటలో ఉంది రూమ్ నెంబర్ ఎయిట్లో మేము పెళ్లి కొడుకు పెళ్లి కూతురుగా అయ్యి చిన్న డీసీఎంలో వెళ్ళి చేసుకున్నాం ఆమె ఏడు రోజులలో మొట్టమొదటిసారిగా భారతదేశంలో హైదరాబాద్లో బాబా రామ్ దేవ్ గారి యోగ శిక్షణ ట్రైనింగ్ కూడా అయిపోయింది అలా ప్రొద్దున సర్టిఫికేట్ పొందింది ఈవినింగ్ ఈవినింగ్ పెళ్ళి ఆ పెళ్ళి కూడా యోగా లో ఉన్న వాళ్ళు వచ్చారనమాట ముఖ్యంగా నరేష్ గారు నరేష్ కుమార్ గారు మునీష్ గారికి ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీలో వచ్చి మాకు సపోర్ట్ చేశారు అది వాళ్ళందరూ సంతకాలు పెట్టాలి అయితే విషయం ఏంటంటే సంతకాలు పెట్టేప్పుడే జర ఆగమైనారు అందరూ అమ్మ నేను పెట్టన్నా వద్దా పెట్టన్నా ఎందుకంటే హిందూ ముస్లిం అప్పుడే నాజియా బేగం కాస్త దుడుగు యోగితగా పేరు మారింది ఎందుకంటే రిజిస్టర్లో రాసుకుంటారు అన్నమాట యోగిత యోగిత అనే పేరు పెట్టాము యోగిత పండుగ ఇప్పుడు అందరూ పిలుస్తున్నారు యూట్యూబ్ ఛానల్ కూడా న్యూమరాలజీ యోగిత పండుగ వస్తుంది సో ఈ విధంగా పెళ్ళి అయితే అయిపోయిందండి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి ఏమవుతుంది అసలు కథ అసలు కథ ఇక్కడే మొదలైంది సో మళ్ళీ మేము ఏం చేసామంటే పెళ్ళి చేసుకున్న తర్వాత చాలా దూరంగా పారిపోతారు మేము పారిపోయే వ్యక్తులం కాదు మళ్ళీ పేరు వెళ్ళాం మళ్ళీ మేము ఎక్కడున్నాము అటు వీళ్ళ అమ్మ నాన్న అక్కడ మా ఊరి దగ్గరికి ఓ పది కిలోమీటర్ దూరంలో అక్కడికే వెళ్దాం తర్వాత ఏం జరిగిందో చెప్పండి అక్కడ వెళ్ళిన తర్వాత కొన్ని రోజులకి మా మీ మీ తమ్ముడు కూడా మనం వెళ్తున్నప్పుడు బస్సు దగ్గర కోరుకుంటున్న బస్సు దగ్గరకి వస్తే తర్వాత తర్వాత మా నాన్న మా తాతయ్య మా ఊరు వాళ్ళందరూ రెండు ఆటోలు కట్టుకుంటే ఫస్ట్ ఒక రోజు వచ్చి చూసిపోయినారట కదా ఉన్నారా లేదా తీసుకొని వచ్చారు అప్పుడు రెండు ఆటోలో వచ్చారు ఊరు వాళ్ళందరూ మా తాత మా నాన్న అందరూ వచ్చారు మాట్లాడారు మీతో నేను రూమ్ లో ఉన్నాను నాకు తెలియదు ఏమేం మాట్లాడారు నేను రూమ్ లో ఉంటే మా నాన్న వచ్చారు రూమ్ లోకి వచ్చి ఫైట్ చేద్దామని వచ్చిన ఇంకో విషయం అది నా ఊరు కాదు నా జిల్లా కాదు నా గ్రామం కాదు అక్కడ ఓ ఇరవై ముప్పై మంది వచ్చారు మనం ఒక్కనే

ఉన్న రూమ్ లోకి నాన్న వచ్చిండు వచ్చి వాళ్ళు మోసం చేస్తారు హిందువులు వాళ్ళు ఆయన ఊరు ఊరు తిరిగి క్యాంప్స్ చేస్తాడు క్యాంప్ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని విడాకులు ఇచ్చాడు అన్నాడు అట్లా అండి వాళ్ళు కామెంట్ చేస్తారు ఇలా అందుకోసం కామెంట్ మోసం చేస్తారు ఎవరికన్నా అమ్మేస్తారు ఎవరికన్నా ఇచ్చేస్తారు నా ఫేస్ చూస్తే మోసం చేసేటట్లు ఓకే రైట్ అని కానీ రాష్ గా అయితే మాట్లాడలేదు నార్మల్ గా మాట్లాడలేదు నాన్న మంచివాడు చాలా మంచివాడు మంచిగా చూసుకుంటారు మీరు ఎంత చూసినా అటువంటి వాడు దొరకరు దొరకరా అమ్మ దొరకరు అంటారు వాహ్ వావ్ ఎంత కాన్ఫిడెంట్ ఓ పదిహేను ఇరవై సంవత్సరాల క్రితమే అంటే చెప్తే ఇంకా వెళ్ళిపోయి వెళ్ళిపోయారు కాదు ఇప్పుడు మీరు అప్పుడు అన్నయ్య అన్ని ఇప్పుడు నిజంగానే ఏమన్నా అందరూ పర్సెంట్ పర్ఫెక్ట్ అయిందా ఇప్పుడు 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 ప్రతిరోజు ఒకరోజు రెండు రోజులు ఒకసారి మీ అమ్మా నాన్న ఫోన్ చేశారు కదా ఎలా ఫీలింగ్ ఎలా ఉంటుంది మాట్లా నేను అప్పుడప్పుడు నేను ఒకసారి మాట్లాడుతుంటాను అనుకోని ఎలా ఉంటుంది ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మీ అంటే మా వాళ్ళు మాట్లాడతారు చుట్టాలు మాట్లాడరు ఇప్పుడు మీరు మీ స్థితిని బట్టి మీ నాన్న ఇప్పుడు మీ అమ్మ అంటే ఎప్పుడో చిన్నప్పుడే చనిపోయింది అనుకోని ముఖ్య విషయం ఏంటంటే వీళ్ళ అమ్మగారు చిన్నప్పుడే స్వర్గస్తులు అయ్యారు సో నాన్నగారే పెంచారు వాస్తవంగా ఓకేనా అంటే ఇప్పుడు ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నప్పుడు మీ నాన్న చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడా చాలా హ్యాపీ ఉంటాడు ఇప్పుడు అంటే అప్పుడు అనుకున్నా మన బిడ్డ మన కొడుకు ఇప్పుడు మీరు ఎవరో తెలియదు ఊరికి వచ్చారు క్యాంప్ పెట్టారు ఇట్లా అంటే వాళ్ళు కూడా భయపడతారు కదా భయపడతారు అవును అట్లా ఇప్పుడు చాలా ఇప్పుడు హ్యాపీ చాలా హ్యాపీగానే అంత బాగుంటుందా అప్పుడప్పుడు మనము ఇంటికి వెళ్తామా మనం తక్కువ ఇయర్లీ ఒకసారి అది కూడా అవర్స్ మాత్రమే ఉంటుంది మేము పోయినామంటే దసరా పండుగ సెలబ్రేషన్ చేసుకుని వస్తాం రోజులోనే వెళ్ళి వచ్చేస్తాం ఓకే ఓకే ఓకేనా తర్వాత ఒక రెండు మూడు సంవత్సరాలు మాతో కలిసి ఉన్నారు కూడా వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ఇక్కడ మన ఓబ్లాయిపల్లి అంటే మన్యం కొండ దగ్గర అది చాలా జరిగిన తర్వాత వాళ్ళందరూ మంచిగా ఒక మూడు నెలలు ఒక ఆరు నెలల్లో అంతా కలిసిపోయినామండి ఇక్కడ అక్కడ అంతా ఆరు నెలల సంవత్సరం పట్టిందేమో మోక్ష పుట్టిన మోక్ష రెండు వేల ఎనిమిది ఏప్రిల్ పదహారు పుట్టిన తర్వాత మేము పాప పుట్టిన తర్వాత అంత అందరు రావడం ఓకే రైట్ ఇప్పుడు మనము అసలు ఫస్ట్ మ్యారేజ్ అయిన తర్వాత నా దగ్గర ఇరవై వేలకి ఇరవై వేలు అయిపోయినాయి నా దగ్గర ఏం లేవు ఇక ఖర్చు అయిపోయినాయి కదా నాకు డబ్బుల గురించి అప్పుడు తెలియదు నీకు తెలియదు కాబట్టి నాకు తెలుసు మ్యారేజ్ కి అయిపోయింది నాకు తెలియదు అయిపోయిన తర్వాత నా దగ్గర మూడు వందల రూపాయలు మిగిలినాయి మూడు వందల మూడు వందల రూపాయల ముందు పేరు నుంచి బస్సు రాదు అండి ఎగదండి బస్సు కి పేరూరు నుంచి బస్సు ఎక్కి మరొకన్నరకి పోయి మూడు వందల రూపాయలు ఒక నూట యాభై రూపాయలు నూతన స్టవ్ తీసుకున్నాము నూట యాభై రూపాయల్లో మళ్ళీ అదే నాకు ఎక్కువ కదా అది కూడా మాది పూర్ ఫ్యామిలీ కట్టెలు పోయి ఉండేది కదా అప్పుడు అదే ఎక్కువ అప్పుడు మేము నా నా లైఫ్ స్టార్ట్ అయింది మూడు వందల రూపాయలతో అందుకోసం ఎన్ ఎన్ అనేది అట్లా కలిసిస్తుంది ఎన్ అనేది నాజీ బేగం పాండరంగం పి ఎన్ పి అంటే ఫైవ్ నంబర్ పి అంటే ఎనిమిది నంబర్ ఇట్లా ఉంటాయి అనమాట న్యూమరాలజికల్ నంబర్స్ దాని తర్వాత యోగిత పాండ్ అయిపోయింది తర్వాత ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఆ మూడు వందల రూపాయలతో స్టార్ట్ అయిన నా జర్నీ మా ఫ్యామిలీ జర్నీ మా యొక్క కుటుంబం వరల్డ్ ఫేమస్ యోగా ఫ్యామిలీగా ఎదిగింది అయితే విషయం మొట్టమొదటి రోజు నాకు ఇష్టమైన ఎందుకంటే నేను అమృత ఆహారం తింటాను బీట్రూట్ క్యారెట్ ఇవన్నీ ఫస్ట్ రోజు ఎంత అమృతంగా వండింది ఇంకా మామూలుగా రోజు వంట చేయలే చేయలే మరి ఉండాలి నాలుగు రోజుల తర్వాత మనము అక్కడ హాస్టల్లో వండిన ఫుడ్ కానీ ఫస్ట్ టైం స్టవ్ తీసుకొచ్చిన తర్వాత స్టవ్ తీసుకురాక ముందుకే అక్కడ కుకింగ్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు పిల్లలకి చేసేవాళ్ళు అక్కడ పోయి ఒకసారి బీట్రూట్ కర్రీని ఎలా చేసావు వివరించండి ప్రేక్షకులు బొగ్గులాగా అయితే మొత్తం బీట్రూట్ అనేది పింక్ లాగా ఉంటే బ్లాక్ లాగా ఉంటాయి అప్పుడు నేను కూడా ఆహా ఏమి తినరామయ్య తాజా కూరల్లో రాజా ఎవరంటే బీట్రూట్ మా ఆవిడ నా బీట్రూట్ సో అంటే నేను ఏమనలేని పరిస్థితి ఏంటంటే చిన్నప్పటి నుంచి ఇది రైట్ ఇది రాంగు అని చెప్పే అమ్మ లేదు ఫస్ట్ అక్కడ లేదు మరి ఎవరు నేర్పుతారు ఆడపిల్లకి అందుకోసమే నేనే తండ్రిని అయ్యాను నేనే తల్లినయ్యాను నేనే సర్వస్వం అయ్యాను అయితే నాకు అంత గొప్పగా వంటలు వచ్చాను కానీ నాకు అన్ని పనులు వచ్చు వచ్చారు కదా నాకు అన్ని పనులు వచ్చాయి బట్టలు తిరగచ్చు పిండడం వచ్చు తోమడవచ్చు కడగడం వచ్చు అన్నీ తలతల మెరిపింది వాషింగ్ పౌడర్ నిలుమ అన్నట్టుగా చేయొచ్చు అందుకోసమే ఫ్యామిలీని నేను చాలా అంటే ఇప్పుడు ఈ మూడు నాలుగు సంవత్సరాల నుంచి నేను ఏ పనులు చేయట్లేదు కానీ దాదాపుగా కోటేశ్వరిని కాన కానప్పుడు అంటే లక్షాధికారిగా వేలాధికారిగా ఉన్నప్పుడే ఇంట్లో పనులు మేము ఫిఫ్టీ ఫిఫ్టీ అన్ని చేసుకున్నాం మేము ఇంకొకటి నా జీవితంలో నేను ఇప్పటి వరకు దాదాపుగా రెండు వేల ఏడు అంటే ఒక పదిహేను పదిహేను సంవత్సరాలు పూర్తి అయిపోయింది మా వివాహం అయిపోయి ఇప్పటి వరకు పదిహేను సంవత్సరాల నుంచి నేను జుట్టు బార్బర్ షాప్కి పోయి కట్ చేయించుకోలే బార్బర్ షాప్ పోయి కట్ చేయించుకోలే రోజు నెలకు ఒకసారి మా మేడమే చిక్ 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 ఫ్రీ చూడండి మా మా శ్రీమతి వల్ల ఎన్ని రావాలి నాకు ఇప్పుడంటే నేను బయట నుంచి ఇవన్నీ చాలా బ్రాండెడ్ ఇవన్నీ రామ్రాజు కానీ బట్టలు జుట్టు నాకు కావాల్సిన సకల అవసరాలకు సంబంధించిన అన్ని పనులు కూడా ఇమేజ్ చేసేది ఇంకోటి ఫస్ట్ మ్యారేజ్ డైవర్స్ కారణం ఏంటి తెలుసా నేను వికలాంగుడు అనే ఒక రీజన్తో వాళ్ళు డైవర్స్ ఇచ్చారు ఎంత ఘోరం అండి ఎంత ఘోరం ప్రపంచంలో ఇంత టెక్నాలజీ పెరిగిపోతుంటే ప్రపంచంలో భారతదేశంలో ఇరవై నాలుగు రకాల వికలాంగులు ఉంటే మరి వాళ్ళ జీవులో కాదా వాళ్ళకు మనసు లేదా వాళ్ళకు శరీరం లేదా వాళ్ళు పెళ్లి చేసుకోవద్దా వికలాంగుడు అనే ఒక చిన్న కారణంతో డైవర్స్ రావడం జరిగింది వేరేది ఏం లేదు అక్కడ అదే సో అందుకని నేను ఏం విషయం చెప్తున్నాను ఏంటంటే ఈరోజు ఇది ప్రేమనా అరేంజ్ మ్యారేజా లవ్ మ్యారేజా తర్వాత మేము బెస్ట్ మ్యారేజ్ చేసుకున్నాం అనుకోండి తర్వాత కష్టాలు కాదు న్యూమరాల ప్రకారం మేము చెప్పేది ఒకటే మేము ఎదిగిన ఒక క్రమం మామూలు కాదు దీనికి పదిహేను పదిహేను సంవత్సరాలు పట్టింది మా పాప ఇప్పుడు పదిహేను పదహారు సంవత్సరాలు టెన్త్ క్లాస్ మా బాబు టెన్త్ క్లాస్ మా మనం అంటే పదహారు పదిహేడు సంవత్సరాల్లో మేము ఎదిగిన పరిస్థితి పదివేల రూపాయలతో ఇవన్నీ అయిపోయినాయండి మేము చాలా హార్డ్ వర్క్ చేసినా ఎంత చేసిన మహబూబ్ నగర్ జిల్లాలో మేము ఇల్లు అమ్ముకున్నాము మన ఇల్లు అమ్ముకున్నాం కారు కూడా అమ్ముకున్నాము ఒక పరిస్థితుల్లో మా పాప పది ప్రపంచాలు సాధించి గౌరవ డాక్టరేట్ పొందిన రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తారీఖు పొందిన మా దగ్గర డబ్బు లేకపోవడం వల్ల మా కుటుంబ సభ్యులు కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు చుట్టాలు కావచ్చు పక్క వాళ్ళు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు ఎవరు కూడా చూస్తారు చూసే సరిగా చూపే సరిగా లేదు దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మనీ నేను ఎంత టాలెంట్ ఉంటే ఏం లాభం నేను యోగాలో మా ఇప్పుడంటే అంటేనే అసలు నేను ఏం చేయట్లేదు కానీ యోగా ఇప్పుడు నేను అప్పుడు చేసిన యోగా ఫీట్స్ మాత్రం మామూలుగా నేను ఇలా కూర్చుంటే నా పైన మా భార్య నా భార్య పైన మా పాప అలా ఇన్ని ఫీట్స్ చేసాం మేము ఒక నేను ఎనభై శాతం వికలాంగుగా ఉన్నా నేను ఇన్ని రకాల ఆసనాలు చేసినా ఎవరు కూడా పెద్దగా ఏమీ సహాయం చేయలేరు సో దాన్ని బట్టి నేను ఏం చెప్తున్నానంటే ధనమేరా అన్నిటికీ మూలం ఈ ధనము విలువ తెలుసుకునుట మా ధర్మం ఈ కాలం అమ్మాయినా అబ్బాయినా ఇప్పుడు ఈరోజు ఇప్పుడు మాకు అది ప్రేమనా నేను ఎప్పుడు అనేది నేను ప్రేమించలేదు బాధ్యతగా నాకు ఒక బాధ్యత ఉంది సమాజంలో నా నేను పుట్టాను నేను నేను చేయాలి సొసైటీకి అంటే నాకు తోడు కావాలి ఆ తోడు అనేది వివాహం ద్వారా మీ నువ్వు రావడం నాకు అదృష్టం ఇది నేను ప్రేమ అనుకున్నానా గౌరవం అనుకున్నానా ఇవనంటే అంటే నేను బాధ్యత 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 అనేది ఎప్పుడు కూడా పిల్లలని కన్నా వాళ్ళని బాగా ప్రయోజకులు చేయాలి వాళ్ళను సొ సొసైటీలో ఒక ఆనిమత్యాలుగా తయారు చేయాలి ఒక వజ్రాలు తయారు చేయాలి అని ఎప్పుడు అనేది నేను వాళ్ళకి అప్పుడు అర్థం కాకపోవచ్చు ఇప్పుడు అర్థమవుతుంది చాలా అర్థమవుతుంది కానీ అప్పుడు అనుకున్నా అయ్యో ప్రేమ చూపించట్లేదే అని అనుకుంటారు చాలామంది ప్రతి తండ్రి కూడా బయటకు చెప్పకపోయినా ఇప్పుడైతే ఇప్పుడు అంతా మారిపోయాను కదా అప్పుడు అంతకుముందు సన్న కాషాయ వస్త్రాలు వేసాను మూడు నాలుగు సంవత్సరాలు రామేశ్వరం ఋషికేశ్ పోయాను మహాకుంభమేళ పోయాను కదా ఒకప్పుడు అలా ఉండే ఒకప్పుడు ఇలా ఉన్నాను మార్పు తర్వాత ఎలా ఫీల్ అవుతున్నారు యోగితా పాండగారు ఫుల్ హ్యాపీ అప్పుడు చాలా కోపంగా ఉంటుండే ఇంకా చిన్న చిన్న విషయాలకి బాగా కోపడుతుండే ఉప్పు ఎక్కువ మీరు ఏమనుకుంటుండే ఈ విశ్వామిత్రులు ఎందుకు చేసుకున్నాను మనసు మంచిది ఏ కలర్ వైట్ ప్యూర్ వైట్ నీకు ఏ కలర్ అంటే ఇష్టం ఎల్లో నాకు ఏ ఫుడ్ అంటే ఇష్టం బెండకాయ ఇష్టం అండి మీకు పూరి అంటే ఇష్టం అండి పూరి మీకు ఏవి ఇష్టం ఉండవు నా నేను నేను తినే ఫుడ్లో నేను తినే ఫుడ్లో మొలకలు క్యారెట్ బీట్రూట్ ఇవి ఉంటాయి కదా నచ్చవు చూడండి అంటే మాకు నచ్చేది నచ్చని కూడా రాపిడ్ ఎపిసోడ్ నాకు ఆమెకు నచ్చవు ఆమెకు నచ్చేది నాకు నచ్చవు కానీ మేము ఇంకా ఉన్నాం కదా అంటే చాలా మంది చిన్న చిన్న దానికి ఇడ్లీ బాగలేదని ఏదో బాగలేదని మేము కూడా ఫైట్ చేసుకున్నాం ఒకరి దగ్గర కొట్టుకున్నాను అండి అప్పుడు బెస్ట్ మ్యారేజ్ కాకముందు ఫస్ట్ అరేంజ్ మ్యారేజ్ డైవర్స్ అయింది అది తర్వాత లవ్ మ్యారేజ్ అనుకోండి లవ్ మ్యారేజ్ ఆరు సమయాల్లో జరిగింది తర్వాత బాగా ఆర్థిక ఇబ్బందులు సమస్యలు అన్నీ తర్వాత బెస్ట్ మ్యారేజ్ మళ్ళీ తిరుపతికి వెళ్ళి అక్టోబర్ ఫస్ట్ రెండు వేల పదిహేనులో మేము చేసుకున్నాం మా పిల్లలు అప్పుడు ఉన్నారు సో ఆ బెస్ట్ మ్యారేజ్ తర్వాత ఇదిగో కనక వర్షం కనుక రెండు వేల పదిహేను నుంచి ఇప్పటివరకు మళ్ళీ తిరుపతి దర్శనానికి వెళ్ళామంటే దేవుడు ఎంత బిజీ చేశాడంటే అంత అపర కుబేరుని చేసినాడు చక్కగా డెవలప్ అయ్యాము సో నేను ఒకటే నేను అనేది ఏంటంటే ఇష్టం ఉన్నది ఆమె తింటుంది నాకు ఇష్టం ఉన్నాయి నేను తింటుంది ఆమెకిష్టం ఉన్న దాంట్లో నాకు ఉండి ఉంటాయి నాకు ఇష్టం ఉన్న దాంట్లో ఆమెకిష్టమైన ఉంటాయి కదా కానీ ఇప్పుడు ఒకప్పుడు యోగా చేసేటప్పుడు నాకు నా నా భావాలకు అనుగుణంగా ఉండేది ఏంటిదంటే ఛాయ్ తాగకూడదు కాఫీ తాగకూడదు ఇవేవి తాగూడదు అని ఒకప్పుడు ఉండే మాకు బాగా డబ్బులు వచ్చి మేము అయిన తర్వాత ఈ మధ్యకాలంలో కాదు ఇప్పుడు చక్కగా మీరు ఏం తాగుతున్నారు అప్పుడప్పుడు ఏంటండి మన పని మనిషి పార్వతి గారు వచ్చింది రోజు రెగ్యులర్ గా తాగుతుంది మీరు అప్పుడప్పుడు అంటే ఎప్పుడు సండే మండే ఎట్లా ఉంటుంది అంటే చాయ్ ఎందుకు తాగుతున్నారు అసలు వాస్తవంగా గురువు గారు చెప్పారు కదా అసలు మీ గురువుగారు ఎవరండి అన్న పేరు లేదా బాబా పాన బాబా పాను పేరు ఎవరు పెట్టారండి అందుకోండి బాబా అనే పేరు పెట్టి అంటే పాండురంగం అనేది మా తాత పెడితే బాబా పాను అనేది యోగితా పాండుగారు పెట్టారు యోగితా పాండు ఎవరు పెట్టారండి చూసారా మా భార్య పేరు నేను పెట్టాడు నా పేరు మా భార్య పెట్టింది ఎలా ఉంది గొడటానికి స్టార్ట్ వాళ్ళని అంటారా లేదా ఇప్పటికైనా అంటారా లేదా ఇప్పటి వరకు జరిగిన ఇది నిజమైన జీవితం ఇది లవ్ అంటారా మీరు పువ్వు అంటారా లేకపోతే ఏమంటారో మీరే కామెంట్ చేయండి మీరు ఏదనుకున్నా మాకు పోయేది ఏం లేదు నెగిటివ్ కామెంట్ చేసినా కూడా మాకు వచ్చేది లేదు పాజిటివ్ చేస్తే చాలా ఆనందిస్తాం ఎందుకంటే ఈరోజు ఈ జర్నీ ఇక్కడ దాకా వచ్చిందంటే ఎన్నో ఆటపోట్లు రెండు వేల పదిహేను జూలై ఒకటో తారీఖు సంతోష్ నగర్ ఈ ఖాళీ చర్చి గల్లిలో ఉండి మసీద్ మందిర్ చర్చి ఎస్ ఐఎస్ అని అంటారు పదివేలు రూపాయలతో వచ్చాం మేము వచ్చిన రెండు రోజులకి ఆ పదివేలు అయిపోయినాయి వాట్ నెక్స్ట్ అని అంటే ఇక్కడ మా దగ్గర ఏమీ లేవు మేము పార్కులకి వెళ్ళి అంటే మీకు నడి రోడ్లలో బదితీ బిక్షన్ దేహి అన్నట్టుగా నా లైఫ్ స్టార్ట్ అయింది ఇక్కడ సో అలా క్యాంపులు చేసుకుంటూ చేసుకుంటూ పోతే ఒక రోజు చేస్తే వారం రోజులకి ఐదు వేలు పదివేలు ఇరవై వేలు వచ్చినాయి కానీ అప్పుడు కూడా నాకు అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదు మనం పోయి ఇంత విద్య తెలుసుకొని ఆడుకోవడం ఏంటి నేను ఇక్కడే ఉండి నా దగ్గరికి రావాలి కస్టమర్స్ అనే సంకల్పంతో నేను అలా పెట్టుకుంటే న్యూమరాలజీ అంటే న్యూమరాలజీ ఇక్కడ హైదరాబాద్ రాకముందే ఈ సమస్యల నుంచి ముందుకు రా రెండు వేల పదమూడు డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజే నేను అవేకం అయిపోయి ఇంకా నేను న్యూమరాలజీ ఫీల్ లోకి రావాలనుకున్నాను రెండు వేల పద్నాలుగు నుంచి నా పేరు మార్చుకున్నారు రెండు వేల పదిహేను జనవరి ఫస్ట్ నుంచి న్యూమరాలజీ కన్సల్టేషన్ స్టార్ట్ చేశాము ఆ మైమనాల్లో ఉన్నప్పుడే ఎస్ నైన్ టీవీలో స్టార్ట్ అయింది అక్కడ పదకొండు వందలు ఉండేది ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ చేశాము వంద ఒకటి వంద ఐదుకి చేశాము యాభై ఒకటికి చేశాం మనం గాలన్న ఉన్నప్పుడు ఆ బుక్లో రాసుకొని వంద రూపాయలు కూడా చేశాం యాభై ఒక్క రూపాయలు కూడా చేశాం ఇప్పుడు ఈ రోజు హైయెస్ట్గా ఒక్క రూపాయి దగ్గర రెండు లక్షల దాకా పోయింది తర్వాత ఇవి సంపాదించడమే కాదు నేను ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది ఒకటి తర్వాత ఆ మొదటి ఎలక్షన్లో కూడా మా దగ్గర పెద్ద డబ్బులు లేవు నామినేషన్కి మా మేడం గారు తర్వాత వంశీరాజు గారు బైక్ నడిపించేది క్రిపుల్గా మా మేడం గారు కెమెరా పెట్టుకునేది ఏదో కెమెరామెన్ గంగా రామ్ లాగా అది చిన్న ట్రైపాడ్ అది కూడా మూడు చిన్న కెమెరా చిన్న కెమెరా చిన్న మొబైల్ అంత యోగి పాండుతో బాబా పాండం అలా చేసాం మొత్తం ఐదు వందల అరవై రెండు ఓట్లు వచ్చాయి కాంటెస్ట్ ఎమ్మెల్యే బాబా పాండరంగం కాదు కానీ ఉంటుంది మన పోతేనే రిజెక్ట్ అయింది ఎందుకంటే మా మేడం అప్పుడు రాలేదు కాబట్టి మా మేడం ఎక్కడ ఉంటే అప్పుడు అక్కడ సక్సెస్ నాట్ దిస్ మొన్న మొన్న రిజెక్ట్ అయింది బాబు అవునా కదా సూపర్ కోర్టు చేసినా కానీ రిజెక్ట్ అయింది దానికి కారణం మా మేడం గారు రాకపోవడమే ఇక నేను ఏమనుకున్నాను మా మేడం గారిని వదిలిపెట్టి ఏ పనులు చేయకూడదు మా మేడం తీసుకుపోయే చేయాలని నాకు సంకల్పం కలిగింది అందుకోసమే మేము గృహ ప్రవేశం చేసినా తర్వాత ఆఫీసు కొన్నా ఎక్కడైనా కానీ దుడుగు పాండరంగం వెంటనే దుడుగు యోగిత అని అన్నిట్లలో ఇప్పుడు కోట్లు రెండు కోట్ల రూపాయల ఆస్తులలో మా శ్రీమతిది పేరు పెట్టాను ఎందుకంటే ఆఫీస్ తీసుకున్నప్పుడు కూడా నా పేరు ఎందుకండి మనం ఇంటి పేరు అయితే ఉంది కదా ఇంట్లో ఇద్దరి పేరు ఉంది కదా లేదు లేదు ఇదంతా మనం ఇద్దరం కలిసి సంపాదించుకున్నాం నీవు వేరు నేను వేరు కాదు మనమంతా ఈక్వల్గా బ్రిటానియా ఫిఫ్టీ ఫిఫ్టీ లాగా పార్వతి పరమేశ్వరులు సగం సగం ఉంటారు కదా అలానే మనం అన్నీ సమానం కొట్టుకున్నా తిట్టుకున్నా అవమానించుకున్నా బహుమానించుకున్నా అన్నీ మనకు సమానమే బాధ వచ్చినా సమానమే సంతోషం వచ్చిన సమానమే అప్పుడప్పుడు అలిగి బ్యాగ్ పట్టుకుంటుంది కానీ ఇప్పటివరకు పోలేదు ఇప్పటివరకు పోలే పోతుందని చూస్తుంది ఇట్లా వెయిట్ చేస్తున్నారా కానీ పోనే పోలేదు ఎందుకు పోవాలంటే లాస్ట్ మా మా కూతురు చెప్పింది అక్కడ అన్ని ఫెసిలిటీస్ ఏం బాగుండవు అందుకోసం పోతలే మేము మూలం మా బాబు చెప్పింది ఇక మా బాబు నువ్వు రే అమ్మ అమ్మమ్మ వాళ్ళు అంటారు కదా మనం అమ్మమ్మ వాళ్ళు ఏ ల్యాప్టాప్ ఉంటుంది అది ఉండదు ఇంటర్నెట్ ఉండదు ఏమన్నా మీరు పోరాండి సో ఇది ఈ నెలలోనే నాకు చాలా సంతోషం ఈ వీడియో చూస్తుంటారు వీళ్ళ క్లాస్మేట్స్ కూడా ఈ నెలలోనే వీళ్ళ ఫ్రెండ్స్ అందరు కూడా చాలా సమస్యలు ఇప్పుడు రెండు వేల ఆరు కదా మీది బ్యాచ్ రెండు వేల ఐదు ఆరు టెన్త్ క్లాస్ బ్యాచ్ వీళ్ళది వీళ్ళందరు ఫ్రెండ్స్ అసలు ఇప్పుడు ఈమెను చూసి నువ్వు నా చేయ ఒకసారి ఫోటో పెట్టు మరి గిట్ ఎట్లయ్యా నేను మొదట్లో అడిగాను కదా మీరు ఎట్లుండే ఎట్లయినరు అంతకుముందు తెలంగాణ ఎక్సైజ్ ఉండే ఎట్లుండే తెలంగాణ ఎట్లయింది అన్నారు కదా గిట్ల ఉండే గిట్లు అయింది పింక్ 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 ఇది ఇంక్ సో గట్లుండే నాజిగం గిట్లైది యోగిత పండుగ సో అందుకోసం అదృష్టమైన భార్య అదృష్టమైన భర్త ఎప్పుడవుతుంది అంటే ఒకరినొకరు అర్థం చేసుకున్నప్పుడు ప్రేమికుల దినోత్సవం రోజే ఫ్లవర్స్ ఇవ్వడం కాదు ప్రేమికుల దినోత్సవం రోజే ప్రేమించడం కాదు సర్వత్ర ఎప్పటికీ క్షణక్షణం ప్రతిక్షణం అనుక్షణం ప్రేమ ఎప్పటికీ ఉంటుంది ప్రేమించే వ్యక్తుల దగ్గర మహామహాశక్తి ఉంటుంది వాళ్ళకి ఎందుకంటే మన తల్లిదండ్రులు మనకి ఏమి ఇవ్వలేరు మనకు ఆస్తులు ఇవ్వలేరు వరకట్నాలు ఇవ్వలేరు కారు ఇవ్వలేరు బెంచ్ కారు ఇవ్వరు ఈవెన్ స్పూన్ కూడా ఇవ్వలే అందుకని మనం సొసైటీలో వాళ్ళందరికన్నా అరేంజ్ మ్యారేజ్ కన్నా మనం బాగా పరుగుతో నిలబడాలా కలబడాలా మన మన పిల్లల్ని ఇంకా అందుకోసం ప్రేమించుకొని కన్నా పిల్లలు ఉంటారు కదండి వాళ్ళు వాళ్ళ పిల్లలు మామూలుగా ఉండరండి వండర్ కిడ్స్ సూపర్ కిడ్స్ అందుకోసం మా పిల్లలు కలిసి ఇచ్చారు కదా ఎందుకంటే వాళ్ళకు నర నరాల్లో ఉంటుంది ఎస్ మనం ఎక్కడ ఓడిపోకూడదు మనం ఎక్కడ ఓడిపోకూడదు మనం ఎక్కడ ఓడిపోకూడదు నిలబడాలా అది ప్రేమ ఏమి కోరి వీళ్ళు ఈ ప్రేమికులు ప్రేమించుకోవడం ఎక్కడ తప్పండి ఎక్కడ తప్పండి చెప్పండి నాకు మీ స్వార్థ ప్రయోజనాల కోసం మీ పరుగుల కోసం మీ కులాల కోసం మీ మతాల కోసం ప్రాంతాల కోసం విడుదీస్తున్నారు చనిపోయారు కదా చనిపోయిన తర్వాత నీ కూతురు వస్తుందా నీ కొడుకు వస్తాడా రాడు కదా రాడు అయితే నీ కూతురికి ఒక డ్రెస్ కొనేటప్పుడు అడుగుతావు నీ కూతురికి డ్రెస్ కొనేటప్పుడు చీర కొనేటప్పుడు నీ కొడుకు డ్రెస్ కొనేటప్పుడు నీకు సరిపోతుందా నీ కలర్ మంచిగుందా అన్ని సైజులు చూస్తుంటావు ఈ సైజులు ఆ సైజులు అన్ని సైజులు చూస్తుంటావు కొనేటప్పుడు కానీ వంద సంవత్సరాలు ఈ సైజు సరిపోతుందా అని సెలెక్ట్ చేసుకునే హక్కు వాళ్ళకి ఎందుకు లేదు పెళ్ళి చేసుకునేది నువ్వా వాళ్ళ అందుకోసం ఇది సినిమా డైలాగులు కాదు వాళ్ళకి అసలు ఈ షర్టే సరిపోనప్పుడు అది సెట్ కానప్పుడు అసలు ఒక క్షణం కూడా నువ్వు వేసుకొని కంఫర్ట్ లేనప్పుడు అది ఉంచుకుంటావా అలాంటిది ఇష్టం లేని వ్యక్తి జీవితాంతము ఆయనతో ప్రయాణం చేయాలంటే ఎలా ప్రయాణం చేస్తారండి ఒక్కసారిగా ఈ వీడియో చూసిన తల్లిదండ్రులు ప్రేమికులు ముఖ్యంగా ప్రేమికులు కూడా చెప్తున్నాను ఇంటర్మీడియట్ స్థాయిలో కానీ పదో తరగతిలో కానీ డిగ్రీ స్థాయి అంటే డిగ్రీ అంటే ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత పుట్టిన ప్రేమనే నిజమైన ప్రేమ అవుతుంది ఈ మధ్యలో వచ్చే ప్రేమ ఇరవై ఐదు సంవత్సరాల లోపు వస్తుంది కదా ఇంబ్యాలెన్స్ క్షణ క్షణిక ఆవేశం శారీరక అందం కావచ్చు మానసికం కావచ్చు సెక్స్ రూపంలో కావచ్చు ఏదైనా కావచ్చు మెచ్యూర్డ్ ప్రేమ రాదు ఎందుకంటే ఇన్ని ఇన్ని ప్రేమలు ఫెయిల్ అయినాయి కదా నేను అంత రీసెర్చ్ అయిపోయింది సో అందుకోసమే మీరు ప్రేమ దోమాని మీ సమయాన్ని వృధా చేసుకుంటే ముఖ్యంగా ప్రేమికులందరికీ ఈ ప్రేమికుల దినోత్సవం నేను ఇచ్చే మెసేజ్ చదువు సంకనాగిపోతుంది జీవితం పాడైపోతుంది నాది అలానే జరిగింది నేను ఒక గ్రేట్ డాక్టర్ని కావాల్సింది చాలా సంవత్సరాలకు ఏదో అదృష్టము దురదృష్టమో వరల్డ్ అయిపోయింది న్యూమరాలజీ అయ్యాను కానీ అర్థమైందా ఫస్ట్ ప్రేమ ఫెయిల్ అయిన వాడికి కారణాలు ఇవే ఫెయిల్ అయ్యాను బైపీస్ సెకండ్ ఇయర్లో ఫెయిల్ అయ్యాను ఎంసెట్లో ఫెయిల్ అయ్యాను మళ్ళీ ఎంసెట్లో ర్యాంక్ వచ్చినప్పుడు నా ఏజ్ అయిపోయింది ఎక్కడైతామండి వికలాంగుల కోసం చట్టం కోసం మూడు మూడు శాతం రిజర్వేషన్ కోసం ఐదు సంవత్సరాలు తిరిగాను రిజర్వేషన్ వచ్చింది ఎంబీబీఎస్లో ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఎంసెట్లో క్వాలిఫికేషన్ అయితే ఎంబీబీఎస్ డాక్టర్ అయ్యే అవకాశం వచ్చింది కానీ నా ఏజ్ అయిపోయింది ఏజ్ అయిపోయింది కాబట్టి ఏజీబీఎస్లో జాయిన్ అయ్యా దానివల్ల అది ఇష్టం నేను కోర్స్ చదవలేక ఇండియా మొత్తం తిరిగా రామేశ్వర చూరు కేశ్వరం ఇక్కడ మెయిన్ కారణం ఏంటంటే నేను ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సెకండ్ ఇయర్ నేను ఫెయిల్ కాకపోతే చక్కగా చదువుకునేవాన్ని నా అన్నదమ్ములు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంతేగా అంతేగా సో అందుకోసమే నేను ఒకటే చెప్తున్నాను నేను ఎన్ని సినిమాలు చూసినా ఇప్పుడు ఇప్పుడు సినిమాలన్నీ వీటిపైనే నడుస్తాయి అసలు ఎప్పుడు తల్లిదండ్రులు ప్రేమించద్దు అది చేయొద్దు చేయొద్దు అంటారు మళ్ళీ వీళ్ళందరూ కలిసి ప్రేమ సినిమా ఇస్తారు చూసారా కదా అందుకోసమే థియరీకి ప్రాక్టికల్కి చాలా డిఫరెంట్ ఉంటుంది కానీ ఎప్పుడైనా నేను చెప్పేది ఇంటర్మీడియట్లో డిగ్రీలో ఉన్న వాళ్ళందరికీ నేను చెప్పేది చదువు మీద ప్రేమించండి చదువు మీద ఫోకస్ చేయండి చదివే నీ నీ ప్రొఫెషన్ నీ లక్ష్యాన్ని ప్రేమించండి ఫస్ట్ తర్వాత నువ్వు ఒక పొజిషన్కి వచ్చిన తర్వాత నువ్వు డాక్టర్ అయినప్పుడు నువ్వు ఇంజనీర్ అయినప్పుడు ఒక లాయర్ అయినప్పుడు ఒక కలెక్టర్ అయినప్పుడు నువ్వు అప్పుడు నువ్వు కరెక్ట్గా నువ్వు డిసిషన్ తీసుకోగలుగుతావు లేకపోతే నా జీవితంలాగా గిన్ని సంవత్సరాలకైనా అయినా కోటేశ్వర మనం ఎంత కష్టాలు పడ్డాం అదే నేను చెప్పేది ఇది తొందరపడద్దు మేము తొందరపడ్డాం అందుకోసమే తొందరగా పిల్లలు పుట్టారు తొందరగా పేదవాళ్ళు మేము తొందరగా ధనవంతులు కాలేకపోయాం లేట్గా నేను ఈరోజు అదే చెప్పానుగా ఈరోజు నేను మార్నింగ్ మార్నింగ్ మాట్లాడుతున్నాను రెండు వేల ఇరవై నుంచి నేను లక్షాదికారు నుంచి కోటేశ్వర అయ్యాను కదా మన పెళ్ళైన ఒక వన్ ఇయర్కే నేను కోటేశ్వరుడు అయ్యి ఉంటే వేరే ఉంటుండే కదా అన్నాను నేను చాలా అంటే నేను ఇవన్నీ నేను రెండు వేల సంవత్సరంలోనే ఊహించుకున్నాను నేను కోటేశ్వరుడు కావాలి నేమ్ కావాలి ఫేమ్ కావాలి నేను ఇప్పుడు అన్నీ నేను ఊహించుకునే జరుగుతున్నాయి కానీ చాలా లేటుగా జరుగుతున్నాయి లేట్ అయింది లేట్ అయింది అందుకోసమే రాబోయే రోజుల్లో కూడా ఎమ్మెల్యే కావాలనుకుంటున్నాను మినిస్టర్ కావాలనుకుంటున్నాను తెలంగాణకు సీఎం కావాలనుకుంటున్నాను తప్ప తప్పైతే చెప్పండి తప్పని సో అలా నేను అనుకున్నవన్నీ జరిగినాయండి మీకు ఇంకో విషయం కూడా చెప్తాను నేను ఏడవ తరగతిలోనే సోషల్ స్టడీస్లో నేను కులమతాలకు అతీతంగా ఉన్న వ్యక్తులను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను నేను ఇది ఎవరికి చెప్పుకోలేదు ఇప్పుడు చెప్తున్నాను నేను అందుకోసం నేను నువ్వు చెప్పానా ఇప్పుడు కెమెరా ముందు చెప్తున్నా అలా అనుకున్నప్పుడు చిన్నగా ఉన్నప్పుడు అనుకున్నాను కాబట్టి అసలు పెళ్ళి చేసుకోవద్దు అనుకున్నా ఎందుకంటే నేను దివ్యాంగు నా కడు ఇస్తాడు పిల్లను అయినా మేము సంబంధాలకు వెళ్ళామండి సంబంధాలకు వెళ్తే నాకు ఒక నేను నా జీవితంలో నా కాలే వంకర కదా నా బుద్ధి కూడా కొంచెం వంకరనే ఎందుకంటే చెప్పనా నాకు ప్యూర్ వెజిటేరియన్ ఉన్న అమ్మాయే కావాలి ఇదో వంకర వచ్చాడమ్మా హీరో మా యజ్బాబు వీడి కాలే మంచిగా లేదు కానీ వీడికి మళ్ళీ నాన్ వెజ్ తినద్దట అలా చాలా నన్ను రిజెక్ట్ చేశారు చేశాను ఎందుకు మా సొంత అత్తమ్మ వాళ్ళ కూతుర్నే డైరెక్ట్ అన్నారు ఈ కుంటివాణి పొడిస్తాడు ఎంత బాధ వేసింది అప్పుడైతే కానీ ఇప్పుడు నేను మాత్రం ఎంత సంతోషంగా ఉన్నాను తెలుసా ఎవరైతే నన్ను విమర్శించారో ఎవరైతే నన్ను తిరస్కరించారో ఎవరైతే నన్ను రిజెక్ట్ చేశారో ఎవరైతే నన్ను ఫెయిల్ అన్నారో ఎవరైతే నన్ను వేస్ట్ అన్నారో ఐఆమ్ ద బెస్ట్ ఐఆమ్ ద బెస్ట్ యా దట్ ఈస్ ద సక్సెస్ ఆఫ్ మై సీక్రెట్ నాట్ ఫెయిూర్ నా జీవితంలో అన్ని ఫెయిల్యూర్ నేను పుట్టుకతో పోలియోతో పుట్టా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫెయిల్ సెకండ్ ఇయర్ ఫెయిల్ లైఫ్లో ఫస్ట్ లవ్ ఫెయిల్ సెకండ్ లవ్ ఫెయిల్ థర్డ్ లవ్ ఫెయిల్ ఫస్ట్ మ్యారేజ్ ఫెయిల్ సెకండ్ మ్యారేజ్ కూడా ఫెయిలే కదా మూడు సార్లు జరిగింది నాకు పెళ్ళి అన్నీ ఫెయిల్ కానీ ఇప్పుడు అన్నీ నేను సక్సెస్ అయ్యా లైఫ్లో సక్సెస్ అయ్యాను ఎడ్యుకేషన్లో కూడా రెండు వేల ఒకటిలో ఆగిపోయిన నా చదువుని రెండు వేల ఐదులో ఆగిపోయిన చదువు నేను మొన్న రెండు వేల ఇరవై మూడు జనవరి ఇరవై మూడు తారీఖు డిగ్రీ పాస్ అయ్యా ఇంత బిజీలో ఉన్నా అవునా కదా సొంతగా అసలు నేను ఎక్కడ చిక్కి కొట్టడం కానీ చూడడం కానీ చేయను అన్నిటల్లో పాస్ అయిపోయాను లైఫ్లో అంతమీద సో అందుకోసం నేను నా జీవితంలో ప్రతిదీ కూడా నేను అనుకున్నది అనుకున్నట్టుగా సాధిస్తున్నాను కానీ కొంచెం లేట్ అయింది లేట్ అయినా కానీ వెయిట్గా వచ్చింది వెయిట్ వెయిట్ వెయిట్గా ఉంది సో అందుకోసం నేను చెప్పేది ఏంటంటే ఫోకస్ ఆన్ యువర్ ఎడ్యుకేషన్ యువర్ కెరియర్ నీ వృత్తి వ్యాపారాలు నీ లక్ష్యాల మీద ఫోకస్ చేయి అలా నువ్వు ఎప్పుడైతే హీరో అవుతావో హీరోయిన్లు నీ కోసం ఇలా వెయిట్ చేస్తూనే ఉంటారు చెప్పొచ్చు కదా ప్రేక్షకులకి ప్రేక్షకులకి ఏం లేదు హ్యాపీగా ఉన్నది హ్యాపీగా పడతారు ఏం లేదు మీ నేను నేను మాత్రం తెలుసుకుంది ఏంటంటే రెండు వేల పదిహేనుకు ముందు నా మాటే వినాలి అనే వాళ్ళని అందరిని ఏ నా మాటే శాసనం నా మాటే శాసనం అనేవాన్ని రెండు వేల పదిహేను నుంచి నేను డాక్టర్ స్నేహ దేశాయ్ లైఫ్ కోచ్ ఆయన క్లాసులు విన్న తర్వాత మంచిగా నీట్గా షేవింగ్ చేసుకోవడము మంచి బ్రాండెడ్ బట్టలు వేసుకోవడము అంటే బ్రాండెడ్ బ్రాండ్లు అంటే మీది ఉన్న దాంట్లోనే అప్పుడు యాభై రూపాయల టీషర్ట్ వేసుకున్నాను ఇప్పుడు వేల రూపాయల టీషర్ట్ లక్షల రూపాయల వేసుకున్నాను అది వేరు మైండ్ సెట్ మైండ్ సెట్ చేంజ్ చేసుకున్నాను ఇప్పుడు రిచ్ లైఫ్ నేను మెయింటైన్ చేస్తున్నాను సో తప్పకుండా మన జీవితంలో ఉదయం లేచి నేను అప్పుడు మూడు గంటలకు లేచాను ఇప్పుడు నాలుగు గంటలకు లేచాను నేను లేవడంలో పెద్ద తేడా లేదు మైండ్ సెట్ మాత్రం తేడా అయిపోయింది అప్పుడు ప్రతి విషయంలో కోపం వచ్చేది ఇప్పుడు మొత్తం నవ్వుతోనే నేను విజయం చాలా ఇప్పుడు ఇప్పుడైతే నాకు బెస్ట్ మ్యారేజ్ జరిగిన తర్వాత అంత గొడవలు అయ్యాయి రెండు వేల పదిహేను నుంచి ఆర్థికంగా కూడా బాగా డెవలప్ అయ్యాము తర్వాత ఇంకో విషయం ఏంటంటే మాకు ఒకరినొకరు తిట్టుకోవడానికి కొట్టుకోవడానికి కూడా ఎట్లా వస్తున్నాయి అంటే ఇదే బిజినెస్ పరంగానే విషయాలు కానీ ఇంకో విషయం ఏంటంటే అన్ని గొడవలకు కారణం కూడా మనీయే మీకు డబ్బు ఉండదు అనుకోండి ఈ గొడవే ఉండదు ఏమంటారు రమేష్ గారు అంతేగా సో డబ్బులు ఏదంటే భార్య చులకన చూస్తుంది భర్త చులకన చూస్తారు పిల్లలు చులకన చూస్తారు డబ్బు సంపాదించండి బ్రదర్స్ బ్రదర్స్ సిస్టర్ మీ ప్రేమ దోమ తర్వాత ఫస్ట్ కెరియర్ పెళ్ళైన కపుల్స్కి ఏం చెప్తారు పెళ్ళైన కపుల్స్ ఖచ్చితంగా రోజు ఐ లవ్ చెప్పాలి వాళ్ళ భార్యకి ఎందుకంటే వేరే వాళ్ళకి చెప్పడానికి వీలు ఉండదు ఇంకా ఓకే భార్య కూడా చెప్పాలి చెప్పుకోవాలి నువ్వు చెప్పలేవు ఇంకా ఐ లవ్ ఓ నేను చాలా చాలా ప్రేమిస్తున్నాను ఎంత ప్రేమ అంటే అది పసిఫిక్ మహాసముద్ర లోతు ఎవరి చికరం అంత హైటు అనంతమైన విశ్వవ్యాప్తమైన ప్రేమ కనిపిస్తూనే ఉన్నాను తీసుకో 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 సో అలా అంటే ఇది యాక్షన్ కాదు నిజంగానే ఈరోజు ఇదిగోండి మా మ్యారేజ్ డే మొన్ననే జరిగింది కదా అక్టోబర్ ఫస్ట్కి మా మేడం గిఫ్ట్ ఇచ్చింది ఇవి నా పైసలే ఆమెకు గిఫ్ట్ దాదాపు నక్లేస్ కదా ఒక త్రీ ఫోర్ ల్యాక్స్ అవి నా పైసలే నా గిఫ్ట్ సో అలా మేము గిఫ్ట్లు ఇవి కాదు నిజమైన గిఫ్ట్ ఆమె నాకు రావడం పెద్ద గిఫ్ట్ ఎందుకంటే ఆమె వచ్చిన తర్వాత నా జీవితంలో చాలా వెలుగులు వచ్చాయి ఇక నేను వచ్చిన తర్వాత ఆమెకి ఎంతో పెద్ద గిఫ్ట్ ఎందుకంటే తర్వాత ఇంకో విషయం సీక్రెట్ చెప్తా మాకు మళ్ళీ నెక్స్ట్ జన్మ లేదు మేము అక్కడే కలుసుకుంటాం ఇంకా మళ్ళీ నేను భూమికి రాము సో ఎందుకంటే మేము న్యూమర్ రాష్ట్రా కదా అవి చెప్పాలి సో ఏదండి ఇక మీకు మీకు బోర్ కొట్టించే వెరీ సారీ అండి ఏమైనా తప్పులు మాట్లాడండి వెరీ వెరీ సారీ అండి ఏమీ లేదు మొత్తం రియల్ లైఫ్ అండి రాబోయే రోజుల్లో చాలా ఉన్నతంగా ఇంకా జీవించాలని నా వల్ల ఇంకా చాలా మందికి ఉపయోగపడాలని మా ఫ్యామిలీ ఇంకా ఈ తెలంగాణకు కానీ ఆంధ్రప్రదేశ్ కానీ దక్షిణ భారతదేశం కానీ భారతదేశం కానీ ఉపయోగపడాలి ప్రపంచ దేశాల్లో ఇప్పుడు నాకు శిష్యులు ఉన్నారు నా వీడియోస్ ప్రపంచవ్యాప్తంగా నూట పన్నెండు వందల కోట్ల మంది చూశారు చాలా అదృష్టం ఈ మధ్యకాలంలో మా మేడం గారు అసలు వీడియోల మధ్యలో రావట్లేదు ఈ ఇంటర్వ్యూలు అన్నప్పుడు వచ్చింది నేను ఒకసారి వచ్చింది మళ్ళీ రెగ్యులర్గా వస్తుందని నేను ఆశిస్తున్నాను కామెంట్ చేయండి రావన్న వద్దాని తర్వాత ఇంకో విషయం ఏంటంటే వచ్చేస్తుంది మీరు కామెంట్ చేయండి రావాలంటే వస్తుంది లేదంటే రాదు తర్వాత ఇంకోటి ఏంటంటే లాస్ట్ ఇయర్ మనం నా బర్త్డే రోజు ఏం చేసాం చెప్తే నెక్స్ట్ ఇయర్ చేద్దాం అనుకున్నాను కానీ మీరు అన్నారు బైక్స్ ఏమైనా వికలాంగులకు ఏమన్నా ఇద్దాం అని అన్నారు నెక్స్ట్ ఇయర్ చేద్దాం అంటే ఈ ఇయర్ నుంచి స్టార్ట్ చేయండి ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి ఇవ్వండి లక్ష ముప్పై వేలు ఇవ్వడం అనేది ఒక సామాన్య కుటుంబంలో పుట్టిన వ్యక్తులు ఇవ్వగలుగుతారా అంటే డబ్బులు ఉన్న వాళ్ళు కూడా ఇవ్వగలుగుతారా ఇవ్వరు అంటే ఇప్పుడు మనం ఉన్న అపార్ట్మెంట్లో లో పెద్ద పెద్ద పోలీసు వాళ్ళు ఇచ్చా ఇవ్వరు కదా లక్షా ముప్పై వేలు పెట్టి మంచి స్టాండర్డ్ బండి అది అంటారు యాక్టివ్గా బండి ఇచ్చాము అది అది ఇవ్వడం వల్ల ఇద్దరు అక్క చెల్లెలకు ఉపయోగపడది వెంటనే ఆ బైక్ ఇచ్చిన తర్వాత ఉద్యోగం వచ్చింది ఉద్యోగం వచ్చిన తర్వాత మొన్న జనవరి ఆరో తారీఖు అమ్మాయి పెళ్ళింది ఎందుకంటే ఫోన్ చేసింది మాకు మేము ఇచ్చి మర్చిపోయాం మేము కానీ వాళ్ళు మర్చిపోయలేదు అమ్మ నేను అమ్మా నేను అన్సేయను నేను ఇట్లా మాట్లాడుతుందని చేశాను మేము ఆ ఒక బైక్ ఇచ్చాం కానీ ఆ ఒక బైక్ ఇచ్చిన తర్వాత అంటే ఏదైనా చేయాలి కదా మేమేం శ్రీమంతుడు కాదు మహేష్ బాబు సినిమా లాగా దాంట్లో మేము ఇచ్చాం ఇచ్చిన తర్వాత మా మా శిష్యులందరూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా నుంచి వాళ్ళందరూ కొందరు రాజేంద్ర గారు సార్ నెక్స్ట్ ఇయర్ మేము కూడా మీకు మేము హెల్ప్ చేస్తాం మా నుంచి ఒక బైక్ రాసుకోండి అన్నారు చూసారా ఇలా పది బైకులు ఇస్తే పది మంది జీవితాలను మేము ఒక బైక్కి పడేం కాదు రాబోయే రోజుల్లో వికలాంగులకి వివాహాలు చేయాలనుకుంటున్నాం అది కూడా బెస్ట్ మ్యారేజ్లు లవ్ మ్యారేజ్లు కాదు అరేంజ్ మ్యారేజ్లు కాదు బెస్ట్ మ్యారేజ్ చేయాలనుకున్నాం వాళ్ళకి ఉపాధి కలిగించాలనుకున్నాం ఇంకా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి కానీ వాటన్నింటికి మీరు అందరూ సహకరించాలి ఓకేనా ఈ వీడియోని చూసి మీరు అందరూ ఇన్స్పైర్ అవుతారని నచ్చితే బాగా లైక్లు చేస్తారని కామెంట్ చేస్తారని బాగా ఫార్వర్డ్ చేస్తారని గోల్డెన్ టైం గోల్డెన్ టైం

రాబోయే తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో కానీ ఉమ్మడి తెలంగాణ కానీ మొత్తం ఆంధ్రప్రదేశ్లో కానీ బాగా యోగా క్యాంపులు తీయాలనుకుంటున్నాం ఈ మెయిన్ కౌన్సిలింగ్ కూడా భార్యాభర్తలకి ఎలా ఉండాలి ఎలా జీవించాలి భార్యతో ఎలా ఉండాలి భర్తతో ఎలా ఉండాలి పిల్లలతో ఎలా ఉండాలి ఇలాంటి క్యాంపులు కొన్ని ఫ్రీ క్యాంపులు చేస్తాం కొన్ని పేడ్ కానీ నేను ఫ్రీ మనిషిని కాదు నేను ఫ్రీగా ఉండాను కాబట్టి థ్యాంక్ యూ హ్యాపీ భారత్ హ్యాపీ రిచ్ భారత్ రిచ్ హ్యాపీ వాలంటైన్స్ డే ప్రేమికుల దినోత్సవం శుభాకాంక్షలు All the best. Thank you.